హాయ్ అండి, హలో, నమస్తే. అక్క ఎలా ఉంది ఈరోజు? బెంగాలీలో ఉన్నాను కదా. మా కోడలు తయారు చేసిందండి, ఎప్పుడు దాన్ని నేను తయారు చేస్తుంటాను. ఈరోజు రివర్స్ అనమాట. అత్తమ్మ, మీరు బెంగాలీ వాళ్ళ గురించి, వాళ్ళ దుర్గా పూజల గురించి మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఆ స్టైల్లో చీర కట్టుకోండి, అలా రెడీ అవ్వండి అని ఐడియా ఇచ్చింది తనేనండి. ఎస్, చూడండి ఒకసారి. బాగుందా? బొట్టు కూడా అలాగే పెట్టుకున్నాను, ముడి వేయించింది, జ్యువెలరీ కూడా అతనే బడి తీసింది లట్వేని. సో అది సంగతి. ఓకే, మేకప్ అయిపోయింది కదా, మరి వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, స్టోరీ ఏంటి, అవన్నీ కూడా చెప్పేసుకుందాం. కూర్చుని చెప్పుకుందామా? చలో. సో కథలోకి వస్తేనండి, కథ గురించి తెలుసుకోవాలంటే, ఒకనొకప్పుడు మహిషాసురుడు అనే ఒక అసురుడు, అసుర అంటే మన రజనీకాంత్ అల్లుడు ధనుష్ కాదండి, మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవట. ఆయన ఘోరమైన తపస్సు చేశాట బ్రహ్మదేవుడికి. ఎందుకు? నాకు ఇంకా చావు అన్నది ఉండకూడదు అని ఒక విష్ తోటి ఒక సంకల్పం చేసుకుని ఆ కోరికతో దీర్ఘమైన సీరియస్గా తపస్సు చేసేట. సో అలా నెలలు, సంవత్సరాలు అలా గడిచిపోతున్నాయి. ఆ తపస్సుకి, తీక్షతకి అన్ని లోకాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి. బ్రహ్మదేవుడు దిగిపోయాడన్నమాట. ఒక వెంటనే వచ్చేసాడు. వచ్చేసి, మహిషాసుర, ఏమిటి నీ కోరిక అని అడిగేట. అప్పుడు మహిషాసురుడు, వచ్చావా బ్రహ్మదేవా అని నమస్కారం పెట్టుకుని, సో నాకు ఒక కోరిక ఉంది, తీర్చాలి అన్నాడు. ఏమిటి చెప్పు, ఇంత ఘోరమైన తపస్సు చేసేస్తున్నావు, ఇంకా నీ తపస్సు ఆపు, ఏమిటి నీ కోరిక చెప్పు అంటే, ఇలా నాకు చావు లేకుండా ఉండే కోరిక నాకు ప్రసాదించు అన్నట్టు. బ్రహ్మదేవుడు వెంటనే, అదెలా కుదురుతుంది, సృష్టిలో ప్రతి జీవరాశి కూడా పుట్టుట గిట్టుట కెరకే కదా, సో కుదరదు కదా అది. ఈవెన్ సముద్రాలు, పర్వతాలు ఇవన్నీ కూడా అంతరించిపోవటం అన్నది సహజం, అది ఎలా కుదురుతుంది, అది కాదు, ఇంకేదని అడుగు అన్నట్ట. సో మహిషాసురుడు ఆలోచించట, ఆలోచించి ఆలోచించి, సరే చిన్న మోడిఫికేషన్ చేసుకుంటా అన్నట్ట. ఏమిటది? జనరల్గా యుద్ధాలు ఇలాంటివన్నీ ఎవరు చేస్తారు? అప్పట్లోనే జెంట్స్, అంటే ఇప్పుడంటే మనం అలవాటు పడిపోయాము. సో మొగుళ్ళతో యుద్ధాలు కాదు, రాక్షసులతో యుద్ధాలు. ఆ రోజుల్లో ఏంటంటే సురులకి, అసురులకి, రాక్షసులకి, దేవతలకి మధ్యలోనే యుద్ధాలు ఉండేవి. అప్పుడే అవతారం ఉద్భవించేది. సో భగవంతుడు ఏదో ఒక అవతారం ఎత్తుకుని ఆ రాక్షసుల్ని సంహరించుకునేవారు. అది అప్పటి వరకు ఈ ట్రెండ్ ఏంటంటే ఓన్లీ జెంట్సే అనమాట అవన్నీ. మరి అందుకని ఆ దృష్టిలో పెట్టుకుని మన మహిషాసురుడు ఏమని అడిగేట, నన్ను మగవాడన్నది చంపకూడదు, అలాంటి వరం ఇవ్వమన్నట్ట. అవతల వాడు ఎవరైనా నిలబడిన వాడు నన్ను చంపుతూ ఉంటే నా రక్త బిందువులు భూమి మీద పడతాయి కదా, అందులోంచి నేను ఇంకొకటి ఉద్భవిస్తూ ఉంటాను, ఇంకొక మహిషాసురుడు వచ్చేస్తుంటాడు, అతని డ్రాప్ పడిందంటే భూమి మీద. సో ఇలాంటివన్నీ ఆయనకు ఊహకు అందినవన్నీ కలెక్ట్ చేసుకుని అడిగేసాట. బ్రహ్మదేవుడు కూడా కానీ కానీ పోలే, ఇంకా ఆపేసే ఆపేసే, ముందు అది ముఖ్యమని చెప్పి ఆపించేసాట. ఇంకేముంది, వరం పొందేశాడు, మంచి స్ట్రాంగ్గా తయారైపోయాడు. ఇంకా ఆయన నచ్చినట్టుగా అందరి మీదకి యుద్ధాలకు వెళ్ళడం మొదలుపెట్టాడు. అన్ని లోకాలు జయించేస్తున్నాడు. ఈవిడు ఇంద్రుడు, ఇంద్రలోకం కూడా జయించేసి ఇంద్రుడు ప్లేస్ ఆక్యుపై చేసేసాడు. ఇంద్రుడు లబోదిబో లబోదిబో అని పరిగెట్టుకుంటూ మన విష్ణుమూర్తి గారి దగ్గరికి వచ్చాడు. సో విష్ణుమూర్తి గారు, ఏమిటి ఏమిటి ఇంద్ర, ఏమిటి సంగతి అని అన్నట్టు. అంటే ఏం లేదు, ఇది సంగతి, బ్రహ్మదేవుడు అక్కడ యాక్సెప్ట్ చేసేసాడు వరాలు, సో అందుకని ఆయన మొదలుపెట్టేశాడు ఇంకా యుద్ధాలు చేసేసి. నా ఇంద్రలోకం కూడా వచ్చి నా సీటు కూడా ఆయనే కొట్టేశాడు, ఏం చేయమంటావు స్వామి? విష్ణుమూర్తి కూడా ఏం పాల్పోలేదు, శివుడి దగ్గర పరిగెట్టాడు. ఆయన కూడా తపస్సులో ఉన్నాడు, కళ్ళు ఓపెన్ చేశాడు, విన్నాడు స్టోరీ అంతా విన్నాడు. సో బ్రహ్మను కూడా ముగ్గురు కలిపి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నారు. లాభం లేదు, ఇలా అయితే కనుక ఇంకేముంది, వాడు విర్రవేగిపోతున్నాడు, ఇంకా అయిపోయింది, మన దేవతలందరూ ఏమైపోతారో అని అనుకుంటూ, సరే వాడి మరి ఆల్రెడీ వందేడ్చాడు కదా వరం, మరి వాళ్ళ ముగ్గురు పనికిరారు. అప్పుడు ఆ మూడు శక్తులు కలిపి ఒక అమ్మవారిని తయారు చేశారు, ఆవిడే మన దుర్గమ్మ. అది ఆ విధంగా అమ్మవారు అవతారం ఎత్తారు. ఆవిడికి అందరూ కలిపి శక్తి, అందరు దేవతల తాలూకా శక్తిని ఆవిడికి అందించి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్స్, అంటే ఇప్పుడు శివుడికి త్రిశూలం,
బ్రహ్మ అది విష్ణుమూర్తికి ఏమో చక్రం, ఇలా ఎవరి ఎవరి తాలూకు ఆయుధాలను కూడా ఆవిడకి 18 జతలు చేతులు ఇచ్చి, వాళ్ళ వాళ్ళ ఆయుధాలు ఇచ్చి ఆవిడకి పూర్తి సంపూర్ణ ఎనర్జీని ఇచ్చి ఆవిడని యుద్ధానికి పంపించారు. సో అది మహిషాసురుడు ఎక్స్పెక్ట్ చేయలేపాడు. ఎందుకంటే అమ్మవారు అబల యుద్ధానికి వస్తుందా, నాకేంటి అని అనుకున్నాడు. కానీ అలా కొన్ని రోజులు జరిగింది ఆ యుద్ధం. ఆ 9 రోజులు ఆ యుద్ధం జరిగి అందుకే మనం 9 అవతారాలుగా అమ్మవారిని కొలుచుకుంటాం అనమాట. సో 9 రకాల వేషాలు ఆయన కూడా వేశాడు. ఎవరు, మహిషాసురుడు కూడా ఒకరోజు మనిషిగా, ఒకరోజు సింహంగా, ఇంకో రోజు ఇంకోలాగా. ఆఖరికి మహిషుడు వేషం వేసుకున్న రోజునాడు ఆ మహిషాసురుణ్ణి అమ్మవారు వధించింది కాబట్టి మనకి మహిషాసుర మర్దిని అనే పేరు వచ్చింది. ఇంకొకటి ఇందులో వాడేమో ఎక్కడ బ్లడ్ డ్రాప్ పడినా సరే నేను ఇంకా ఆవిడకి అర్థం అవ్వటానికి కొన్ని రోజులు పట్టిందనమాట. ఆఖరి రోజునాడు కాళిక అవతారం కూడా అయితే ముందు రోజునాడు వాడి డ్రాప్ బ్లడ్ డ్రాప్ పడకుండా అమ్మవారు అది తీసుకుంది. అందుకే మనకి మా కాళీమాత ఎలా ఉంటుంది, అతని తలలతో ఇలా చెల్ల ఇలా పట్టుకుని ఉగ్రరూపంలో ఉంటుంది చూసారా, అందుకోసం అనమాట. సో ఆ విధంగా మనకి మహిషాసురుడు అమర్దని అన్న స్టోరీ వచ్చిందనమాట. దసరా రోజునాడు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అసలు ఈ దసరా పండుగ అన్నది ఎక్కువగా మనకి బెంగాలీస్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే అమ్మవారు అవతారాలు అంటారు వాళ్ళని. వాళ్ళ ఫేసుల్లో చూడండి ఒక రకమైన అట్రాక్షన్ ఉంటుంది అమ్మవారులలాగా. సో దుర్గా అమ్మ తాలూకా బ్రీడ్ అంతా అక్కడే ఉందేమో అన్నంత దీనిగా ఉంటుంది. సో యాక్చువల్గా వాళ్ళు మరి ఎలా జరుపుకుంటారు ఈ దుర్గాష్టమిని, ఈ 9 రోజులు అనే దానికి వస్తే, 1 వీక్ బిఫోర్గానే వాళ్ళు మహాలయ అనే పేరుతో ఆ రోజునాడు అమ్మవారి దీనికి విగ్రహాలకి కళ్ళు గీస్తారటండి. ఫస్ట్ అదన్నమాట వాళ్ళకి శుభం. యాక్చువల్గా ఇది మా అమ్మవారు వస్తుంది అన్నదానికి వాళ్ళకి సిగ్నిఫికెన్స్ ఏంటంటే, మేఘాలు కూడా ఒక రకమైన దూది ఆకారంలో లాగా వస్తాయట ఒకటి. రెండోది మన పారిజాతాలు, ఇప్పుడే కదా సీజను, పారిజాతాలకు కూడా చక్కగా ఆ వర్షాలకి ఇలా కింద పడిపోయి మొత్తం ఇలా తెల్లగా భూమి అంతా పరిచిపోయి చాలా అందంగా కనపడుతుంది, వాళ్ళకు కూడా అదొక సిగ్నిఫికెన్స్ అంట. ఇంకొకటి మనం మన దీనికి బతుకమ్మలకి మనం తంగేడు పువ్వులు, ఆ పువ్వుల్లోని ఒక పువ్వు ఇలా పొడుగ్గా గడ్డిలాగా ఉన్న పువ్వు పేరు నాకు గుర్తు రావట్లేదు, ఆ పువ్వులు కూడా ఈ టైంలో వచ్చినప్పుడు అది అమ్మవారి ప్రతిరూపాలుగా ఇవన్నీ వాళ్ళకి సిగ్నిఫికెన్సీ. సో ఇవన్నీ వచ్చినప్పుడు అమ్మ వస్తోంది అని వాళ్ళు ఒక రకమైన ఫీల్తో మొదలు పెడతారట. సో ఈ 1 వీక్ ముందు వాళ్ళ అమ్మవారి కళ్ళు గీయడం మొదలు పెడతారు. అమ్మవారి కళ్ళు కూడా బెంగాలీస్ చాలా డిఫరెంట్గా చూపిస్తారు అమ్మ ప్రతిరూపాన్ని. సో ఆ విధంగా అమ్మవారి విగ్రహానికి ఆ రోజు కళ్ళు గీస్తారట. సో అలా కళ్ళు గీసి అమ్మవారు వచ్చింది అనడానికి కూడా అగోమని అనే పేరుతోటి ఆ రోజుని వాళ్ళు మొదలు పెడతారట. తెల్లవారుజాము 4 గంటలకే లేచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఉన్న ప్రతి చిన్న పెద్ద అందరూ లేచి ఎర్లీ మార్నింగ్ ఆల్ ఇండియా రేడియోలోని అమ్మవారి మహిషాసుర మర్దిని తలక ఇది పాట రూపంలో వస్తుందట. అందరూ లేచి భక్తిభావంతో స్నానాలు చేసేసుకుని అప్పటికే స్నానాలు అవన్నీ చేసేసుకుని అమ్మవారు ఆ రోజు వచ్చి ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఖచ్చితంగా వచ్చి ఇన్ కేసు ఇరుగు పొరుగు ఎవరైనా నిద్రమత్తులో ఉన్నారేమో అనుకుని ఫుల్ వాల్యూమ్ పెట్టి మరీ వింటారట అది ఆ అమ్మవారి స్తోత్రాన్ని. సో అది వాళ్ళకి శుభం మొదలవుతుందన్నమాట అమ్మవారి ఇది ఆ 1 వీక్ బిఫోర్గా. తర్వాత యాక్చువల్గా షష్ఠి రోజు నుంచి వీళ్ళకి అసలు పండగ మొదలవుతుంది. సో షష్ఠి రోజునాడు వీళ్ళు ప్రాణప్రతిష్ఠ చేస్తారట అమ్మవారిని. ప్రాణప్రతిష్ఠ చేసి ఆ రోజు తల్లులందరూ అంటే మదర్స్ మ్యారేజ్ అయిన మహిళలందరూ కూడా ముత్తైదులు ఫాస్టింగ్ ఉంటారు. రైస్ అది ముట్టుకోరట, ఆ నాన్ వెజ్ టచ్ చేయరు, అండ్ ఆనియన్ గార్లిక్ కూడా వాళ్ళు టచ్ చేయకుండా ఆ రోజంతా ఫాస్టింగ్తో చేస్తారట. షష్ఠి అయిపోయింది కదా, షష్ఠి సప్తమి రోజునాడు వాళ్ళు ఏం చేస్తారంటే కాలాభౌ స్నాన్ అనే మాట అనే వర్డ్ యూజ్ చేసుకుని 9 ఆకులు ఉన్న అరటి చెట్టు అంటే చిన్న చిన్న మనం శ్రావణమంగళాలకి స్నాన శుక్రవారానికి వాటికి చిన్న చిన్నవి ఎలా పెట్టుకుంటాం అది, కానీ 9 లీవ్స్ ఉండేటట్టుగా 9 ఆకులు ఉండేటట్టుగా చూసుకుంటారట. అలాంటివి తీసుకొచ్చి దగ్గరలో ఉన్న ఎని వీలైతే గంగ వరకు వెళ్తారు, గంగా నది వరకు. కొంత దూరాల్లో ఉండేవాళ్ళు దగ్గరలో ఉన్న పాండ్స్కో లేకపోతే అదే చెరువుల్లాంటివి కుంటల్లాంటివో లేకపోతే నూతుల దగ్గరకో ఏమీ లేకపోతే మన ఫ్లాట్స్ లాగా ఉంటే కనుక అంటే వాటర్ దగ్గర దాన్ని మేయించి శుభ్రంగా దాన్ని స్నానం చేయించి ఆ చెట్టుకి
దానికి చీరాన్ని కట్టి దాన్ని అమ్మవారు ప్రతిరూపంగా గణేశుడు మన వినాయకుడు పక్కన పెట్టి పూజ చేస్తారట సప్తమి రోజు. నెక్స్ట్ అష్టమి రోజు నుంచి ఫాస్టింగ్ చేస్తారట. ఫాస్టింగ్ చేసి అందరూ పుష్పాంజలి అని చెప్పి చిన్న పెద్ద అందరూ ఆ రోజు అమ్మవారికి పుష్పాలు ఇస్తారంట. ఈ పారిజాతాలు లేకపోతే ఇందాక చెప్పిన గునుగు పువ్వులు ఏవో అంటారు కదా, వాటిని కానీ అది అమ్మవారికి సమర్పించుకుంటారట చిన్న పెద్ద. సాయంత్రము సంధి పూజ అని చెప్పి చాలా బాగా చేస్తారట లేడీస్ ఎస్పెషల్లీ. ఆ రోజు ఫాస్టింగ్ ఉంటారు కదా పొద్దున్నీ, అమ్మవారికి ఇప్పుడు వాళ్ళు టిపికల్ బెంగాలీ స్టైల్ అంటే ఈ రెడ్ అండ్ వైట్ బ్యాంగిల్స్, ఎర్రని చీరలు, అలా అవన్నీ అమ్మవారికి సింధూరం అన్నీ ఇచ్చి అమ్మవారిని సేమ్ వాళ్ళు ఎలా తయారవుతారో అవి అమ్మని చూసుకునే కదా వాళ్ళు ఆ విధంగా రెడీ అయ్యేది అమ్మవారి ప్రతిరూపాలలాగా. సో అవన్నీ అమ్మవారికి కానుగ్గా ఇచ్చుకుంటారట. చీర, జాకెట్టు, గాజులు ఇవన్నీ అట్లాంటివి ఇచ్చి వాళ్ళు వేసుకుంటారు కదా, ముఖ్యంగా ఇలా రెడ్ అండ్ వైట్ బ్యాంగిల్స్, దాన్ని వాళ్ళు శక పొల అవి సుమంగళికి మనం మంగళసూత్రాలు ఎలా వేసుకుంటామో బెంగాలీస్ అలాగా ఆ గాజులు అవి వేసుకోవటం, అది అమ్మవారికి వాళ్ళు ఆ రోజు ఇస్తారనమాట. పసుపు అదే వాట్ ఈస్ అ సింధూరం మొత్తం అన్నిటితో కలిపి. సో ఆ రోజు ఈవినింగ్ ఆ సంధి పూజ అని చెప్పి ఆ పూజ చేసుకుంటారట. ఈ సంధి పూజలోని ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఇక్కడ కూడా 108 కలువ పూలు అమ్మవారికి ఇష్టం అని చెప్పి కలువలు అందరూ తలో ఒక్కొక్కటి పట్టుకుని అంటే గ్రూప్గా చేస్తండి. ఎప్పుడు కూడా మనకి ఒక్కొక్కరు సింగిల్గా చేసిన దానికన్నా అందరూ కలిపి సమిష్టిగా చేసేదానికి ఎప్పుడు కూడా మంచి పవర్ ఉంటుంది. ఈవెన్ లలితా శాస్త్రాలు కూడా చాలామంది ఈ మధ్యకాలంలో మనకి బ్యాచ్లుగా కూర్చుని అమ్మవారిని ధ్యానించుకోవటం మనం ఇటుపక్క కూడా బాగా వింటున్నాం. సో ఆ విధంగా ఒక గ్రూప్గా చేసేదానికి మంచి స్ట్రెంగ్త్నింగ్ ఉంటుంది, మంచి పవర్ వస్తుంది. సో ఏదైనా సరే గ్రూప్గా చేసేదానికి ఇప్పుడు వాళ్ళు కూడా ఆ విధంగానే గ్రూప్గా బోలెడ మంది అందరూ కలిసి కనీసం 108 కలువలు అమ్మవారికి సమర్పించుకుంటారట. అదేవిధంగా దీపాలు కూడా 108 దీపాలు వెలిగించుకుంటారట అమ్మవారికి ఆ రోజు సాయంత్రం ఫాస్టింగ్ చేసి ఆడవాళ్ళందరూ కలిసి. సో అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ పూజను మెయిన్గా ఈ అష్టమి ఎండింగ్ నవమి స్టార్టింగ్ ఆ టైంలో చేస్తారట. అది ఒక్కొక్కసారి మిడ్ నైట్ కూడా అవ్వచ్చట మేబీ, అయినా సరే అంతవరకు మేలుకుని ఉండి ఆ తిది వెళ్ళిపోకుండా నవమి తిది వచ్చేయకుండా ఉన్న టైంలో చేస్తారంట, అది స్పెషల్ అనమాట ఇక్కడ. సో అయిపోయింది. నవమి రోజు నాడు వాళ్ళు సేమ్ అక్క చెప్తారు ఇప్పుడు మనకి వీళ్ళు కూడా అదే స్టైల్లో కన్యా పూజలు చేస్తారట. 9 పాపల్ని అమ్మాయిలని ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని తెచ్చుకొని సో నవ కన్యలందరినీ అదే 10 రాకుండా ఉండవాళ్ళు 9 కంప్లీట్ అయ్యి ఉండవాళ్ళని 10 కంప్లీట్ అవ్వకుండా ఉండేవాళ్ళ పిల్లల్ని ఆడపిల్లల్ని తెచ్చుకుని వాళ్ళని దుర్గలుగా భావించుకుని చక్కగా పసుపు కాళ్ళకి పారాణి పెట్టి అమ్మవారిని ఎలా మనం చేసుకుంటామో అదేవిధంగా సత్కరించుకుని వాళ్ళకి ఏదైనా వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు అలా నవమి రోజు చేస్తారట. సో నెక్స్ట్ ఇంకా వచ్చింది దశమి. దశమి రోజు నాడేమో పొద్దున్నీ చక్కగా ఏవో స్పెషల్స్ అన్నీ చేసుకుంటారు. మెయిన్ స్వీట్స్ అండ్ మనకు తెలిసిందే కదా బెంగాలీస్కి చాలా చాలా ఇష్టంగా వాళ్ళు చేసుకునేది స్వీట్స్, రకరకాల స్వీట్స్. సో ఆ రోజు బాగా వాళ్ళకి ఇష్టమైన రకాలన్నీ చేసి అమ్మవారికి నివేదన చేసి తర్వాత సాయంత్రము గంగా తీరం చాలా మట్టుకి గంగ దూరంగా ఉంది అనుకున్న వాళ్ళు మరి చిన్న చిన్న చెరువులు బాండ్స్ ఇలాంటివి ఏవో చూసుకుంటారనమాట. అక్కడికి వెళ్ళి ఆడవాళ్ళందరూ కూడా అలా రౌండ్గా బ్యాచెస్ అంటే ఒక్కొక్క గ్రూప్ వెళ్తారు కదా, సో ఇలా రౌండ్గా కలిసి అందరూ కలిపి చక్కగా నాట్యాలు చేస్తూ పాటలు పాడుకుంటూ ఈ డోలు మన ఇక్కడ మనకి కూడా చేస్తారు కదా, సో ఆ విధంగా మ్యూజిక్ కూడా చేసుకుంటూ పాటలు పాడుకుంటూ అని చేసి అమ్మవారికి ఏమో సింధూరం అన్నీ ఇచ్చి తమలపాకులతో ఇలా బుగ్గల మీద ఇలా చేసుకుని మనం చూస్తుంటాం సినిమాల్లో బట్టలు మనకు నాలెడ్జ్ ఉంది, ప్రాక్టికల్గా ఎప్పుడు చూసినామో లేదో అని. సో ఆ విధంగా చేసి అమ్మవారికి సింధూరం అన్నీ రాయించి సేమ్ చీర జాకెట్టు అన్నీ పెట్టి అమ్మవారికి గాజులు అన్నీ పెట్టి సో ఆ విధంగా అమ్మవారిని పూజ చేసుకుంటారట. పూజ చేసుకుని అమ్మవారికి స్వీట్ పెట్టి అక్కడ దేవతల మూర్తులు అందరివి కూడా పెట్టుకుంటారట. సో ఆ విధంగా అమ్మవారికి అందరికీ ఇచ్చుకుని ఆ తర్వాత ఇక్కడ ఎవరైతే వాళ్ళ గ్రూప్లో ఉన్నారో ఆ మహిళలందరికీ ఒకళ్ళకొకళ్ళని చక్కగా బొట్టు పెట్టుకుని సింధూరం పెట్టుకుని చక్కగా హల్దీ అని మనం చూడండి ఇక్కడ హోలీకి ఏ విధంగా రంగులు వేసుకుంటాం వాళ్ళు కూడా అలాగే ఆనందంగా రంగులు వేసుకుని ఒకళ్ళు కొన్నోట్లో ఒకళ్ళు స్వీట్ ముక్కలు పెట్టుకుని చక్కగా సెలబ్రేట్ చేసుకుని కాసేపు అలా సంతోషంగా ఉండి ఆ తర్వాత అమ్మవారిని తీసుకుని వెళ్ళి గంగానదిలో నిమజ్జనం చేస్తారట. అమ్మవారి ఫేస్ మాత్రం ఇలా పైకి ఉండేటట్టు అమ్మ ఇలా దీవిస్తున్నట్టుగా ఇలా ఉండాలట వాళ్ళకి మెయిన్గా. ఇలా బౌల్లో ఎలా పడతాలా మనం వినాయకులు పడేసినట్టుగా అలా కాకుండా ఖచ్చితంగా అమ్మవారు ఇలా వెళుతున్నట్టుగానే ఉండాలన్నమాట. సో ఆ విధంగా అమ్మవారిని సాగనంపి బరువెక్కిన హృదయాలతో
ఇళ్ళకి చేరుకుంటారట. బరువెక్కిన హృదయాన్ని ఎందుకన్నానంటే వాళ్ళు ఒక ఫీల్తో చేసుకుంటారట. అమ్మ అమ్మ మన భూమికి వచ్చింది, అమ్మవారి భూమి దగ్గరే భూమి అంటే ఇక్కడే పుట్టి పెరిగింది, కైలాసానికి వెళ్ళింది శివుణ్ణి వరించడానికి, మళ్ళీ అమ్మవారు మన కోసం ఇక్కడికి వచ్చింది, ఆ ఫీల్ పుట్టింటికి వచ్చింది అమ్మ అన్న ఒక ఫీల్తో వాళ్ళు ఈ దసరా మొత్తం 9 నవరాత్రులు ఆ విధంగా చేస్తారట. అంతేగాని ఇదేదో ఒక పండగలాగా అలా వాళ్ళు అనుకోవడం, ఒక ఎమోషనల్ ఫీలింగ్, ఒక టచ్, ఎమోషనల్ టచ్తో వాళ్ళు ఆ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి అమ్మని నిమజ్జనం చేసిన తర్వాత ఒక బరువెక్కిన హృదయాలతో వెనక్కి వెళ్తారు. ఆ డబ్బులు డోళ్ళు కొట్టిన వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ఎంతో కొంత ఇచ్చుకొని వాళ్ళకి బట్టలు అవి పెట్టి పెద్దలందరికీ కూడా వాళ్ళ కాళ్ళకి నమస్కారాలు పెట్టుకుని ఒకరికొకరు స్వీట్స్ పంచుకుని చేసుకుని అసలు ఈ 9 రోజులు వాళ్ళు చేసే ఈ పూజలను కూడా వాళ్ళు బోధన అంటారట. అయితే దశమి రోజు నాడు పొద్దున పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం పూజ కదా, ఇప్పుడు నేను ఇప్పుడు ఎంత చెప్పింది గంగా తీరానికి వెళ్ళి చేసుకుంటారని. పొద్దున పూజ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ప్రాణప్రతిష్ఠ చేశారని చెప్పాను కదా, అది కట్ చేసేస్తారట. అంటే ఆ దారాలో ఇవో కట్టి అమ్మవారిని ఇక్కడ స్థాపించుకుంటారు కదా, ప్రాణప్రతిష్ఠ చేస్తారు. సో అది కట్ చేసి అమ్మని ఓపెన్ చేసేస్తారు, ఇంకా అంటే బయటికి తీసుకెళ్ళిపోతారు కైలాసానికి. ఆ ఉద్దేశంలో పొద్దున పూజారు వచ్చి పూజ చేసిన తర్వాత ఆ ప్రాణప్రతిష్ఠ అనేది కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత అమ్మవారిని సాయంత్రం ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ గంగా తీరంలో పూజలు చేసుకుని అప్పుడు నిమజ్జనం చేస్తారు. సో ఇదండి బెంగాలీస్ చేసుకునే పండగ, దసరా పండగ గురించి. నాకు అమ్మాయిని చెప్పింది, చిన్నపిల్ల అయినా సరే తనకు తోచినవేవో తన బోల్ చెప్పింది వాడు మదర్ని కనుక్కొని నాకు తెలిసిన మని మీకు ఇచ్చేసాను. సో బాగుంది కదా. ఇప్పుడు అక్క చెప్తుంది మన 9 రాత్రులు 9 రోజులు ఎలా చేసుకుంటాము ఏంటి సంగతి, ఏ రోజు ఏ అమ్మవారిని ఏ విధంగా కొలుచుకుంటాము, ఏ ఏ ప్రసాదాలు పెట్టుకుంటాం, ఎలాంటి పువ్వులతో పూజలు చేసుకుంటాం అని అక్క కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తోంది, వినండి. నమస్తే అండి. నిన్న మనం అసలు ఆశ్వయుజ మాసం ఎందుకు దుర్గా పూజలు చేస్తారు, దానికి ఆశ్వయుజ మాసం అనే పేరు ఎలా వచ్చింది, కన్యలకి ఎందుకు పూజ చేస్తారు, దుర్గా నవరాత్రుల గురించి, ఆ కన్యలు 9 రోజులు ఏ విధంగా పూజ చేస్తారు అన్నదంతా చెప్పుకున్నాం. ఇంక ఇప్పుడు దుర్గ తాలూకా 9 రూపాలు ఆ రోజు ఏ నైవేద్యాలు పెట్టాలి, ఎలా పూజ చేసుకోవాలన్నది ఇవాళ చెప్పుకుందామండి. మొట్టమొదటి రోజు దుర్గా పూజల్లో పాడ్యనాడు మొదలవుతుంది పూజ, అమావాస్య నుంచే మొదలవుతుంది. కానీ హస్త నక్షత్రం ఒక్క పూట భోంచేసి రాత్రిపూట పాలు పళ్ళు తీసుకోవాలి. రెండో రోజు పాడ్యం తెల్లవారు నుంచి తలస్నానం చేసి అమ్మకి దండం పెట్టుకుని, అమ్మ నీ నవరాత్రి వ్రతం చేయడానికి నాకు సంపూర్ణ శక్తినియ్యు అని అమ్మని కోరుకోవాలి. కోరుకుని అమ్మ పూజ మొదలు పెట్టుకోవాలి. పూజ చెప్పాను కదా, కొబ్బరి నూనె నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపాలు పెట్టుకుంటే శ్రేష్టం అండి. తర్వాత యథాశక్తి, ఆ తర్వాత పూజ అంతా షోడశోపచారాలతో చక్కటి పువ్వులతో పూజ చేసుకుని అమ్మవారికి రోజుకు ఒక నైవేద్యం చెప్తానండి. మొట్టమొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవుతారు. బాలా త్రిపుర సుందరి కలవ రేకులతో అమ్మ ఉద్భవిస్తుందని అంటారు. కాబట్టి ఎర్ర కమలాలు కానీ, ఎర్ర కమలాలు దొరకని పక్షంలో మందార పువ్వులు కానీ, ముద్ద మందారాలు కానీ పూజ చేసుకోండి. ఎర్రవి అమ్మవారికి కట్టి పొంగలి నైవేద్యం పెట్టండి. తప్పకుండా బాలా త్రిపుర సుందరి మీ అభిష్టాలందరివి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆవిడ ఆయుష్ ఆనందం ఇస్తుంది బాలా త్రిపుర సుందరి. రెండవది గాయత్రి బ్రహ్మచారిణి. ఆవిడ సకల లోకాలకి జ్ఞానాన్ని ప్రసాదించే గాయత్రి మాత. దేవతలు సైతం గాయత్రిని కొలుస్తారు. కాబట్టి జ్ఞాన ఉపదేశానికి మూల కారణమైన ఆ అమ్మని తెల్ల పువ్వులతో కానీ, పసుపు పువ్వులతో కానీ పూజ చేస్తారండి. ఆవిడికి ప్రసాదం చక్ర పొంగల నైవేద్యం పెట్టుకుంటారు. మూడవది అన్నపూర్ణాదేవి. ఆ మూడవ రోజు అన్నపూర్ణాదేవికి తెలుపు పువ్వులు పెట్టి పూజ చేసుకోండి. ఆ తర్వాత ఆవిడికి దద్దోజన నైవేద్యం పెట్టుకుంటారు. ఆవిడ ఉన్న చోట సకల సంపదలు, సకల అభిష్టాలు నెరవేరుతాయండి. ఎందుకంటే సాక్షాత్ పరమేశ్వరుడే అన్నపూర్ణాదేవిని వచ్చి భిక్ష అడిగాడు కాబట్టి ఆవిడ ఉన్న చోట లోటు అన్నది ఉండదు. అది ఇంకా నాలుగవ రోజు లలితా పరమేశ్వరి చక్కని తల్లి శ్రీచక్ర వాసిని. ఆవిడ ఉన్న చోట శ్రీచక్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సర్వ శుభాలు, సర్వ సంపదలు అన్నీ నెరవేరుతాయి. ఆవిడికి గుడాన్నం ప్రీతమానస అంటారు లలితమ్మకి. అందుకు ఆవిడికి ఎర్ర తామరలు పెట్టి పూజ చేయండి. ఆ తర్వాత ఆవిడకి ఇష్టమైనది గుడాన్నం ప్రీతమానస చెప్పాను కదా. నెక్స్ట్ మహాలక్ష్మి ఉద్భవం 5వ రోజు. ఆ మహాలక్ష్మికి
పూర్ణాలు అంటే అన్నీ పరిపూర్ణంగా ఉండాలని పూర్ణాలు పూలు నైవేద్యం పెడతారు మహాలక్ష్మికి తెలుపు ఎరుపు పసుపు ఏవి మంచి సువాసన పువ్వులు దొరికితే వాటితో తప్పకుండా మహాలక్ష్మికి అష్టోత్తరం పెట్టి పూజ చేసుకోండి ఇంకా నెక్స్ట్ 7వది మహాకాళి మరు మహా సరస్వతీ దేవి ఆ సరస్వతి మూల పూజ సృష్టి నుంచి మొదలవుతుందండి ఆ రోజు అమ్మవారికి తెల్లటి పువ్వులు పెట్టి పూజ చేసుకోండి క్షీరాన్నం ఈవిడికి నైవేద్యం పెడతాం తెలుపు వస్తువు నైవేద్యం ఒకటి సేమియా పాయసమైనా పర్వాలేదు పంచదార పరమాణమైనా పర్వాలేదు అది ఆవిడ ఉంటే సరస్వతి ఉంటే జ్ఞానానికే లోటు ఉండదు పిల్లలందరికీ ఇంట్లో అందరికీ జ్ఞానబుద్ధులు సరస్వతి చదువులు శుభ్రంగా పరిపూర్ణంగా రావాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటాం నెక్స్ట్ 7వది మహంకాళి ఆ మహంకాళి అవతారంలో చండముండులని శుంభ నిశుంభులని అందరినీ దునుమాడింది ఆ తల్లి ఆ తల్లికి చింతపండు పులిహార నైవేద్యం పెడతాం ఆ తర్వాత ఆవిడికి ఎర్ర పువ్వులు అవన్నీ ఏవి వాసన పువ్వులు దొరికితే అన్ని పువ్వులతో పూజ చేసుకోండి అష్టమి మహిషాసుర మర్దిని అమ్మవారు ఆ అమ్మవారికి ఎర్ర పూజలతో పువ్వులతోనే పూజ చేసుకుని అష్టోత్తరం తప్పకుండా చదువుకోండి గారెల నైవేద్యం పెట్టండి ఇంకా 9 సిద్ధిదాత్రి రాజరాజేశ్వరీదేవి ఆవిడికి అన్ని కూరలు పెట్టి కదంబ అని అంటారు కదంబ శాకాంబరి ఆ శాకాంబరి అన్ని కూరలు వేసి కలగూరగా వండుకుని ఎన్ని దొరికితే అన్ని కూరలు పెట్టి వండి కొబ్బరి అన్నీ వేసుకుని వండుకుంటారండి అది నైవేద్యం 9వ రోజు పెట్టుకోండి కొంతమంది మొదటి రోజు లేదా అష్టమి రోజు మొదటి రోజున ఒక రోజు అష్టమి ఒక రోజు ఉపవాసాలు చేస్తారండి శక్తి లేని వాళ్ళు లేదా కొంతమంది పంచమి నుండి ఉపవాసాలు చేస్తారు లేదా ఇంకా శక్తి లేదు కొంతమంది 3 రోజులు సప్తమి అష్టమి నవమి త్రిరాత్రి వ్రతం అంటారు ఇంకా శక్తి లేదంటే కనీసం అష్టమి ఒక్క రోజు చేసినా కూడా పరిపూర్ణ ఫలదాయం దొరుకుతుందండి కాబట్టి మీ మీ శక్తిని బట్టి ఈ నవరాత్రి వ్రతం చేసుకోండి 9 రోజులు నేనైతే ఏం చేస్తానంటే అంతా నేచురల్ ఫుడ్డే తీసుకుంటానండి చూడండి బండి ఎప్పుడైనా పాడైపోతుంటే దాన్ని గ్యారేజ్కి పంపించి ఫుల్ సర్వీసింగ్ చేయిస్తావా లేదా అలాగే కనీసం 6 నెలలకు ఒక్కసారైనా నేను ఇప్పుడు ఒక్క ఈ 9 రోజులు పూర్తి నేచర్లో దొరికినవే తింటానండి 9 రోజులు పళ్ళు మజ్జిగ పాలు నిమ్మకాయ రసాలు అన్నీ అవన్నీ తీసుకోవచ్చు ఉపవాసం అంటే పొద్దున్నుంచి నోరు మూసుకుని కూర్చోవడం కాదు నేను చెప్పిన ఉపవాసాలు నిజంగా చేద్దామని ఎవరైనా అనుకుంటే తప్పకుండా ఖర్జూరం డ్రై ఫ్రూట్స్ ఫలాలన్నీ తెచ్చుకోండి అమ్మ ఫలాలన్నీ తెచ్చుకోండి నిమ్మకాయలు 1 కిలో కొనుక్కోండి తేనె మెయిన్ 2 కిలో ఉంచుకుని ఎందుకంటే మొట్టమొదటి మాట మాత్రం చేస్తూ ఉంటే నీరసం విపరీతంగా అనిపిస్తుంది కానీ దానివల్ల నీరసం అనిపించినప్పుడల్లా నిమ్మకాయ తేనె తాగితే ఇన్స్టెంట్ ఎనర్జీ వెంటనే గ్లూకోజ్ లెవెల్స్ బాగుంటాయి చాలా బాగుంటుంది అన్నీ నేచురల్ ఫుడ్లే తింటూ పళ్ళు అన్నీ తింటూ దొరికినవన్నీ తింటూ సాయంత్రం వరకు 2 పూటల పూజ ముఖ్యం నేను ఏది తింటానో అమ్మవారికి అదే నైవేద్యం పెట్టుకుంటాను 9వ రోజు నాడు మాత్రం కన్యలను ఆహ్వానించి 9 మంది 10 మంది కన్యలు వస్తారండి భైరవుడు అని ఒక పిల్లని మగపిల్లని కూడా పిలుచుకుంటాను ఆ 9 కన్యల నాడు ఈ 9 పిండి వంటలు వండి ఆ కన్యలకు పెట్టిన తర్వాత హవన్ అయిన తర్వాత హోమం అయిన తర్వాత మా నవరాత్రి దీక్ష కంప్లీట్ అవుతుందండి ఆ తల్లి ఇప్పటి వరకు 25 ఏళ్ళ మమ్మల్ని అలాగే ఆశీర్వదిస్తోంది చల్లగా మేము వ్రతం చేసుకుంటున్నాము ఈసారి కూడా తల్లి ఆశీర్వాదాలు నాకు నాతో పాటు మీకు కూడా మీ శక్తి కొద్ది ఎన్ని రోజులైతే అన్ని రోజులు లేని పక్షంలో నేను చెప్పిన నైవేద్యాలు రోజు వండి పెట్టండి నైవేద్యాలు అమ్మవారికి పెట్టి అవి తినండి భక్తిగా అమ్మని అమ్మ ఓం శ్రీమాత్రే నమః అన్న జపం పూజలు ఏమి మంత్రాలు రాకపోయినా ఓం శ్రీమాత్రే నమః 108 మాటలు 11 మాటలు 21 మాటలు భక్తి కొద్ది పొద్దున్న సాయంత్రం తప్పకుండా జపించండి లలితా సహస్రం తప్పకుండా వినండి లేదా చదవండి వస్తే చదివండి 2 పూట్ల దేవీ భాగవత అని మించిన గ్రంథం అన్నది లేనేలేదు కాబట్టి మీరైతే తప్పకుండా దేవి మహిమలన్నీ చదవండి శ్రద్ధగా ఆనందంగా చేసుకోండి ఈ నవరాత్రి ఉత్సవం మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వస్తి సో ఇదండి సంగతి 9 రోజులు అమ్మవారి అవతారాలు ఏమేం చేసుకోవాలి ఏ ఏ పూజలతో పూజ చేసుకోవాలి మన శక్తి కొద్ది ఏం దొరికితే అవి చక్కగా చేసుకోండి అమ్మవారిని ధ్యానించుకోండి ఇలాంటి విపత్తుల్లోంచి మనం బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్
మీ బాలక్క.